ఇలాంటి వీడియోస్ కోసం ఆధునిక ట్రాక్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆలోకి యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది వీడియో చేయక. ఈ వీడియోలో మనం ట్రాక్టర్కి మోడిఫికేషన్ అండ్ యాక్సెసరీస్ ఏమేమి చేయించుకోవాలి, వాటికి అయ్యే ఖర్చు ఏంటి, ఎంత అయ్యింది టోటల్ చేయించుకునే దానికి, మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇక్కడ కొన్ని ఫోటోస్ పెట్టాను, చూడండి మీరు. బంపర్కి ఎంత కాస్ట్ అయింది, టాప్కి ఎంత కాస్ట్ అయింది, ఇచ్చకి ఎంత, మామూలుగా మించులకి అంటే గొండాలకి అని ఎంతెంత ఖర్చు అయిందో ఈ వీడియోలో మనం మొత్తంగా తెలుసుకుందాం. ఎవరైనా సరే వీడియో వచ్చేవరకు చూడండి. ఈ వీడియోలో వాటి రేటుతో సహా చెప్పినాను, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయిపోయాక వీడియో తర్వాత నేను ట్రాక్టర్లకి ఇంప్లిమెంట్స్ అంటే వాటి ధరలు, మడకలు కానీ, ప్లవ్లు కానీ వీటికి సంబంధించిన వీడియో చేయాలనుకుంటున్నాను. అంటే ప్రజెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంది అనేది ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ వచ్చేసి బంపర్ గురించి తెలుసుకుందాము. ఈ బంపర్ చూడండి డిజైన్ ఎలా ఉందో. ఫ్రంట్ యాక్సిల్కే డిజైన్ చేయబడింది. దీనివల్ల వైబ్రేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి బంపర్కి. దానివల్ల లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది, ఊడిపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఈ బంపర్ చేయడానికి 7000 తీసుకున్నారంట. ఆ బంపర్ పైన ఉండే కడ్డీల పైన ఉండే నెమలికలు ఆ రెండు కలిపి 200 అంట. రెండింటి కలిసి బంపర్ 7000, ఆ రెండు నెమలికలు కలిసి 7200 అంట. టోటల్ 7200 అంట. ఈ లైట్ పైన ఉండే వైట్ క్యాప్స్ వచ్చేసి రెండు ఉన్నాయి, అవతల సైడ్ ఒకటి, ఇవతల సైడ్ ఒకటి. ఈ రెండు క్యాప్స్ కలిసేసి 100 రూపీస్ అంట, ఒక్కొక్కటి 50 రూపాయలు అంట. ఈ బానెట్ మీద ఉండే ఈ ఎద్దులు చూడండి, రెండు ఎద్దులు ఒక మధ్యలో ఉండే త్రిశూలం కలిసి 350 రూపాయలు అంట. రెండు ఎద్దులు ఒక మధ్యలో ఉండే త్రిశూలం కలిసి 350 రూపాయలు అంట. ఈ టాప్ వచ్చేసి 7500 బట్టతో కలిపి, బట్ట అంటే ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ బట్ట డిజైన్ ప్లస్ చేయించడానికి వచ్చేసి 7500 అంట. ఆ ఫ్రంట్ ఉండే మించులు ఆ అద్దాలు వీటికి సపరేట్ ఛార్జెస్. ఇక్కడ మొత్తం స్పీకర్లు తగిలించుకోవడానికి ఇవి రింగులు అనేవి ఉన్నాయి. ఈ రింగులు వచ్చేసి రెండు కలిపి 150 రూపాయలు అంట, నాలుగు రింగులు కలిసి 150 రూపాయలు. ఈ టాప్కి ఫ్రంట్లో ఉండే ఈ అద్దాలు, కింద ఉండే ఇండియన్ కలర్లో ఉండే ఈ గొండాలు, పైన ఉండే మించులు ఈ ఆరు కలిపి కలిసి 500 రూపాయలు అంట. రెండు అద్దాలు, రెండు గొండెలు, రెండు మించులు ఈ ఆరింటి కలిపి 500 రూపాయలు అంట. ఈ స్టీరింగ్ కవర్ వచ్చేసి అండ్ దానికి డ్రైవర్ సీట్ కవర్ వచ్చేసి టోటల్ ఈ రెండు కలిపి వచ్చి 300 రూపాయలు అంట. స్టీరింగ్ కవర్ వచ్చేసి 150 ప్లస్ డ్రైవర్ సీట్ కవర్ వచ్చేసి 150, మొత్తం కలిపి 300 అంట. ఈ ఇచ్చ చూడండి, ఈ ఇచ్చ చిన్న ఇచ్చ, ఈ ఇచ్చ చేయడానికి 7000 తీసుకున్నారంట. చిన్న ఇచ్చకి 7000 తీసుకున్నారంట. ప్రజెంట్ మా సైడ్ 7000 వరకు నడుస్తుంది. ఈ ట్రాక్టర్ లిఫ్ట్ పైపు వచ్చేసి 350 రూపాయలు తీసుకున్నారంట. ఇది చేయడానికి, ఈ పైప్ చేయడానికి, ఈ బెండ్ పైపు లిఫ్ట్ పైప్ చేయడానికి 350 రూపాయలు తీసుకున్నారంట. ఇక్కడ ఫెండర్కి సపోర్ట్గా ఉండే నాలుగు పిల్లర్లు అంటే వీటి పట్టీలు అంటారు, మడ్గడ్ పట్టీలు అంటారు. ఈ ఫెండర్కి నాలుగు పట్టీలు ఉన్నాయి, పిల్లర్లు. అవతల నాలుగు ఉంటాయి, యువతలు నాలుగు ఉంటాయి. ఈ 8 ఇంటికి గాను 1800 తీసుకున్నారంట, 1800. టూ సైడ్స్ ఉంటాయి ఇవి. ఈ ఇండికేటర్ గార్డ్స్ వచ్చేసి
మొత్తం నాలుగు ఉన్నాయి ఇవి, ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు. వీటికి నాలుగిట్లు కలిసి 800 రూపాయలు తీసుకున్నారంట. ఇక్కడ మీరు చూడండి, ఈ మధ్యలో ఉండే ఫెండర్ గార్డ్ ఫెండర్ సపోర్ట్ రాడ్ వచ్చేసి 1400 రూపాయలంట. ఈ రెండు మడ్ గార్డులు సపోర్ట్కి ఉండే ఈ వెనక డ్రైవర్ సీట్ వెనకాల ఉండే రాడ్డు, ఈ బారు 1400 రూపాయలు తీసుకున్నారంట దీన్ని చేయడానికి. ఈ డ్రైవర్ సీటు, ఈ సీట్ కవర్ వచ్చేసి 150 రూపాయలు. ఇక్కడ ఈ డిఫరెన్స్ వెళ్ళకపోయినా మ్యూజిక్ సిస్టమ్ బాక్స్ అనేది ఇక్కడ చేయించుకోవాలి. మా సైడ్ అయితే ఇక్కడ ఈ డిఫరెన్స్ లేకపోయినా చేయించుకుంటారు. చేయించి కలిసి ఆ బాక్స్ అనేది ఇక్కడ హైడ్రాలిక్స్కి కనెక్ట్ చేసి పెడతారు. ప్రజెంట్ నాకు ఈ ఫోటో ఉంది, కానీ ఉంది డిలీట్ అయిపోయింది, ఆ ఫోటో లేదు అక్కడ. కానీ మ్యూజిక్ సిస్టమ్ బాక్స్ మాత్రం ఇక్కడ ఫిట్ చేసుకోవాలి డిఫరెన్స్ లేకపోయినా. ఇక్కడ వచ్చే ఈ ట్రాక్టర్ బంపర్ చూడండి, కింద గొలుసులు ఉన్నాయి కదా, ఆ గొలుసులకి కింద ఫ్లవర్స్కి టోటల్ వచ్చేసి 1500 తీసుకున్నారంట. ఈ బంపర్కి మాత్రమే కింద ఉన్న ఈ గొలుసులకు మాత్రమే 1500 అయిందంట. ఈ ట్రాక్టర్కి డాబర్ రాడ్ గురించి చెప్పలేదు నేను. డాబర్ రాడ్ వచ్చేసి డెలివరీ అయినప్పుడు ఇవ్వరు, వేరే ట్రాక్టర్కి అయితే ఇస్తారు. డాబర్ రాడ్ వచ్చేసి సపరేట్గా తీసుకున్నారు, అది 1000 రూపాయలు అయింది. ఈ ట్రాక్టర్కి మొత్తం అయిన కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, మొత్తం వచ్చేసి 28450 రూపాయలు అయింది. ఇంకా ఇందులో కొన్ని చేయించలేదు, ఇంకా అంటే ఏం చేయించలేదు అంటే మ్యూజిక్ సిస్టమ్ కానీ ఇలాంటివి కొన్ని చేయించలేదు. చేసే కొద్ది ఉన్నాయి ఇందులో కూడా డెకరేషన్లు. ఈ వీడియో తర్వాత 4-5 రోజుల తర్వాత కానీ లేదా 1 వీక్ తర్వాత కానీ ట్రాలీస్ కొత్త ట్రాలీలు ఎంత ఉన్నాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా ఉంది గేజు అనేది వీటి గురించి ఒక వీడియో చేస్తాను. దాని గురించి వీడియో ఎవరైనా కావాలనే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎక్కువ ఈ వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది.